ఇవాళ చూడు, మన దేశంలో భారతీయ జనతా పార్టీని ఏమని మాట్లాడేది కాంగ్రెస్ పార్టీ? రెండు పార్లమెంట్ సీట్లున్న పార్టీ, ఇది వచ్చేదా, ఇది సత్యదా అనే పద్ధతిలో మాట్లాడకూడదు. రెండు పార్లమెంటరీ సీట్లున్న పార్టీ 303 సీట్లు గెలిచి రేపటి మా టార్గెట్ 370 సీట్లను ప్రకటించాం. నాలాంటి భాషలో చెప్పాలంటే పోయిన దశాబ్దంలో మోడీది భారతీయ జనతా పార్టీది, వచ్చే దశాబ్దం కూడా మోడీది భారతీయ జనతా పార్టీది మాత్రమే. ఇవాళ నేను వారు ఒక మాట మాట్లాడి, తెలంగాణ కా ప్యార్, తెలంగాణ కా జోజోష్, తెలంగాణ మే అగర్ హమారా పార్టీ జీతే తో దో గుణా సపోర్ట్ కరెంగే బోల్ అని అనౌన్స్ చేశారు. మా వాళ్ళు 10 లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి పథకాలు ఇక్కడ అమలైనవి. రేపు కనుక భారతీయ జనతా పార్టీ గెలిస్తే 20 లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి జరిగే ఆస్కారం ఉంది అని ఈ సందర్భంగా మీకు కూడా చెప్పదలుచుకున్నాను. రేపేం ఎటుపోవాలి, ఏం చేయాలి? మీకు కేసీఆర్ గారి మాటలు ఎప్పుడైనా గుర్తు చేసుకోండి, తెలంగాణ ఉద్యమంలో ఏ పార్టీకి ఓటేసినా అది మురికి కాలంలో వేసినట్టుగా నేను ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏ పార్టీకి ఓటేసినా అది మురికి కాలంలో ఓటేసినట్టే అనేది. ఇవాళ మనం చెప్పాల్సిందిగా ఆయన పాఠాన్ని అప్పచెప్పాలి, మనం ఆయన పాఠాన్ని అప్పచెప్పాలి. ఒకవేళ కనుక ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే అది మురికి కాలంలో వేసినట్టుగా,